హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత ఛానల్. హోటల్ స్టైల్లో ఉండే ఈ దోశలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్తోటి క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ దోశలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం చేతితోటి ఇలా తింపితే చాలా మెత్తగా ఈజీగా ఇలా తునిగిపోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేనైతే స్టోర్ బియ్యం, అంటే ఇవి రేషన్ బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని అవి శుభ్రంగా మనం చిన్న చిన్న పీసెస్ ఉంటే మనం ముందుగానే ఈ మట్టిగడ్డలు చిన్న చిన్న పీసెస్ మనం ముందుగానే వేరుకోవాలి, అంటే శుభ్రం చేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో మొత్తం 1 శుభ్రం చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని 1 గిన్నెలో ఇలా పోసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత 1 గ్లాస్ తోటైతే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మినపగుండ్లు కూడా తీసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుండ్లు వేసుకోవాలి. ఈ మినపగుండ్లు కూడా సపరేట్గా నానబెట్టుకుని అవసరం లేదు, ఈ బియ్యంలోనే ఇలా పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకొని మనం ఇవి శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవటం వల్ల ఇవి రేషన్ బియ్యం కాబట్టి కొంచెం స్మెల్ వస్తాయి బియ్యము. ఈ ఉప్పు వేసుకొని కడుక్కుంటే ఈ స్మెల్ అనేది పోతుంది. ఇలా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత 5-6 గంటల పాటు ఇవి నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి దోశలు బాగా మెత్తగా వస్తాయి. ఆ బియ్యం నానిన తర్వాత ఇలా 100 గ్రాముల అటుకులు తీసుకున్నాను. ఈ దోశలకి మెయిన్ పాయింట్ ఈ అటుకులేను. ఇలా ఈ అటుకులు 5 నిమిషాలు ముందుగా ఈ పిండి పట్టుకునే 5 నిమిషాలు ముందుగా ఇవి 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. చాలా త్వరగానే నానిపోతాయి ఈ అటుకులు. ఇప్పుడైతే 5-6 గంటల తర్వాత ఈ బియ్యం మెత్తగా ఈ పప్పు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో కూడా బాగా మెత్తగా క్రిస్పీగా వస్తాయి దోశలు. గ్రైండర్ ఉన్న వాళ్ళైతే గ్రైండర్లోనే వేసుకోవచ్చు, నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను. ఇలా ఈ బియ్యం మినపప్పు ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా నానబెట్టుకున్న ఈ అటుకులు కొద్ది కొద్దిగా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత సపరేట్గా ఇలా 1 గిన్నెలో పోసుకొని ఇందులో సాల్ట్ వేసుకోకుండా 1 నైట్ అంతా ఇది మనం ఉంచుకోవాలి. సాల్ట్ మాత్రం వేసుకోకూడదు, లేదంటే మొత్తం పొంగిపోతుంది, అంటే మెదుపు ఎక్కువ వెయ్యి. ఇలా ఉదయాన్నే చూడండి, సాల్ట్ వేయిపోయినా కూడా ఇలా మనకి బాగా ఉదిగొచ్చింది ఈ పిండి. చిన్న చిన్న బబుల్స్ చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడైతే మనకి కావాల్సినంత పిండి ఇలా సపరేట్గా 1 గిన్నెలోకి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇందులో సోడా ఉప్పు మాత్రం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి సోడా ఉప్పు వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. మనం ఇంట్లో చేసుకునే వాటిలో సోడా ఉప్పు వేసుకోకుండా కూడా ఈ దోశలు బాగానే వస్తాయి. చూడండి, మనకి గెంటికి కానీ ఈ పెనానికి కానీ అంటుకోకుండా ఎలా వచ్చాయో ఈ దోశ, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా మనం పిండి పట్టుకునేటప్పుడు ఈ అటుకులు వేసుకుంటే చాలా బాగా మంచి కలరు వస్తుంది. చాలా ఈజీగా కూడా మనం ఇలా ఈ పిండి ఈ పెను మీద ఇలా పోసుకున్న ఎమ్మడే దోశ కూడా మనకి ఎక్కువసేపు కాలకుండా చాలా త్వరగానే మనకు వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా అటుకులు
వేసుకున్నందున వలనే ఈ దోశలు ఈ కలర్లోకి వచ్చాయి. హోటల్ స్టైల్లో ఉండే ఈ దోశలు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా క్రిస్పీగా ఉండే ఈ దోశలు ఎలా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇలా మనం ఇలా తుంపితే చాలా ఈజీగా ఇలా మెత్తగా ఇలా తునిగిపోవాలి. అప్పుడే దోశలు మనకి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందని, చాలా టేస్టీగా ఉండే ఈ దోశల్లో ఇలా చికెన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా ఈ దోశలు ఇలా మొత్తం చేసుకున్న తర్వాత చికెన్ తోటి ఇలా సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీలోకి ఈ దోశలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి నా వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.